హాయ్ యువర్స్, బాగున్నారా? ముందుగా మీ అందరికి ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మనకి నూతన సంవత్సరం 6వ తారీఖుని వస్తుంది కదా. ఏప్రిల్ 6వ తారీఖు శనివారం నాడు మనకి ఉగాది వస్తుంది. ఈ సంవత్సరాన్ని శ్రీ వికారి నామ సంవత్సరం అంటారు. ఇది మనకి ఉదయం వస్తుంది కాబట్టి మనం ఉదయాన ఎర్లీ మార్నింగ్ సూర్యోదయం అవ్వకముందే తలకి కొంచెం నువ్వుల నూనె రాసుకొని తలంటూ స్నానం చేసుకొని మనము స్నానం చేసి దేవుడికి దీపారాధన చేయాలి. ఇది ఉగాదిలో మనం చేయవలసింది. మన పండగలన్నిటికంటే ముఖ్యమైనది ఉగాది పండగ. ఇది మనకి తెలుగు వారందరికీ తెలుగు సంవత్సరాది, మన కొత్త సంవత్సరం వచ్చినట్టు మాట, నూతన సంవత్సరం మనకిది. దీంట్లో ఒక విశిష్టత ఉంది. ఏంటంటే ఉగాది అనేది ఒక మన జీవనానికి, మనకు సంవత్సరంలో మనకు వచ్చే ఒక కష్ట సుఖాలకి అన్నిటికీ కూడా గుర్తింపుగా ఉండేదే ఉగాది మనకి. ఈ ఉగాది రోజు పచ్చడి అనేది ప్రసాదంగా తీసుకుంటాము. ఆ పచ్చడికి ఎంతో విశిష్టత ఉంది. అందులో వాడే పదార్థాలని షడ్రుచులు అంటారు. షడ్రుచులు అంటే 6 రకాలైన రుచులు కలది కలుపుకొని మనం చేసే పచ్చడి. అది దాని వలన మన జీవితంలో జరిగే అన్ని రకాల కష్ట సుఖాలకి అన్నిటికీ కూడా అది ఒక గుర్తింపుగా ఉంటుంది. అన్నిటినీ మన సమపాలల్లో స్వీకరించాలనే ఉద్దేశంతో మన పెద్దలు పూర్వీకులు ఎవరు పెట్టారో కానీ ఉగాది నాడు మాత్రం మనం ఆ పచ్చడిని ప్రసాదంగా స్వీకరించాలి. అందులో ఉండే రుచులు బట్టి మన జీవన శైలి ఉంటుందని అందరూ అనుకుంటాం. ఆ విధంగానే మనం చేయాలి. ఈ శ్రీ వికారి నామ సంవత్సరం మా యూవర్స్ అందరికీ మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను. ఈ దీనిలో మనకి 6 రుచులు అని చెప్పాను కదా. 6 రుచుల్లో మనకి 6 రుచుల్లో తీపి 1, వగరు, చేదు, కారం, ఉప్పు, పులుపు, ఇవి మనకి 6 రుచులు ఉంటాయి. ఇవన్నీ కలిపి మనము ఒక రకమైన పచ్చడి తయారు చేసుకొని పరగడుపునంటే మన స్నానం పూజాదులు చేసుకొని ఈ పచ్చడినే ఈశ్వరుడికి నివేదన చేసి ప్రసాదం కింద మనం నివేదన చేయాలి. చేసిన తర్వాత మొదట మనం ఈ ప్రసాదంగా ఈ పచ్చడినే తినాలి ఉగాది రోజు. అందుకోసం నేను ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈ పచ్చడి విషయాలు తెలియజేస్తున్నాను. దీనికి కావలసిన పదార్థాలు చూపిస్తాను. ఉగాది పండుగ మనకి చైత్ర మాసం ఇప్పుడు స్టార్ట్ అయింది. చైత్ర మాసంలో వసంత ఋతువులో వస్తుంది. ఎందుకంటే మనం ఇంతవరకు చలికాలం ముందు ఉంది. వేసవి కొంచెం స్టార్ట్ అయినా కూడా ముందు 4 నెలలు మనం చలికాలాన్ని అనుభవించాం. చలికాలంలో మన స్కిన్ శరీరం అంతా కొంత ముడుచబడి ఇలా ఉంటుంది. కాబట్టి ఈ ఉగాది రోజు అందరూ నూనెను ఒంటికి పట్టించి నలుగు పెట్టుకొని స్నానం చేయాలని పెద్దలు చెప్పారు. దానివల్ల మన స్కిన్ కూడా స్మూత్గా బాగా తయారవుతుందని ఉద్దేశంతో పెట్టారు. ఇది మనకి వసంత ఋతువు. ఇప్పుడే మనకి వేప పువ్వు అన్నీ ఉంటాయి. ఇవి ఇప్పుడు దీనికి చూసారా, మామిడికాయలు, వేప పువ్వు, మామిడి ఆకులు, బెల్లం, ఇవన్నీ మనకి మన జీవన శైలిలో మన జీవితంతో సమంగా ఉండే పదార్థాలు. వీటితోటే మనం పచ్చడి తయారు చేసుకుందాం. ఇప్పుడు కావలసిన పదార్థాలు, పచ్చడికి కావలసిన పదార్థాలు, మామిడికాయ ముక్కలు ఉన్నాయి చూసారా. మామిడికాయ ముక్కలు ఇప్పుడు పింజలు మొదట కాసే కాయలు ఉంటాయి, వాటికి తొక్క ఉంటుంది. ఇవ్వండి, ఇలా తొక్క కొంచెం ఉంచండి. ఈ తొక్కని ఉంటే తొక్కలోనే వగరు ఉంటుంది, అది ఒక రుచి మనకి. ఇప్పుడు 6 షడ్రుచుల్లో వగరు 1. మామిడికాయ తొక్కతో మామిడికాయ వగరుగా ఉంటుంది, అది ఒక రుచి. ఆ వగరు వలన మనకి మామిడి పింజలు ఉంటాయి, వాటితో మనం ఒక వగరు వల్ల కొంచెం ఇబ్బంది ఉన్నా కూడా మనం ఓర్చుకునేటట్టు ఉండాలని ఈ పచ్చడి తాలూకా ముఖ్య ఉద్దేశము. అలాగే చేదు, చేదంటే వేప పువ్వు. ఇవ్వండి, వేప పువ్వులు ఉంది కదా, వేప పువ్వు వల్ల చేదు ఉంటుంది. చేదు మంచి వేప పువ్వు, వేప చెట్టు కానీ బెరడు కానీ అన్నీ కూడా ఔషధ గుణాలు కలిగినవి. వేపకి అంత మంచి గుణాలు ఉన్నాయి. అందువల్ల ఈ వేప పువ్వుని మనము ఇంతవరకు చలికాలం నుండి మనం వచ్చాం కాబట్టి మన బాడీలోని అన్ని మంచి జరగాలని, ఇవన్నిటి వల్ల మనకి వ్యాధి నిరోధక శక్తి రావాలనే ఉద్దేశంతో మనకి పెద్దలు ఈ పచ్చడిని పెట్టారు. ఈ వేప పువ్వులో ఔషధ గుణాలు చాలా ఉంటాయి, అందువల్ల ఇది మనం వాడుతున్నాము.
పులుపు చింతపండు. ఇది వ్యాధిని నిరోధించే గుణం ఉంటుంది చింతపండులోని. అది మనం వీలైనంత వరకు కొంచెంగా తగు మాత్రంలో వాడితే మనకు వ్యాధి నిరోధశక్తిని పెంచుతుంది. అధికంగా వాడితేనే ఏమైనా ఇబ్బందులు ఉంటాయి. కానీ ఉప్పు కూడా అన్ని సమపాలల్లో ఉండాలని రుచికి ఉన్నది. దాని ఉప్పు వల్ల మనకి మరీ ఎక్కువ ఉప్పు అయితే వాడకుండా పద్ధతిగా వాడితే వాతం రోగాన్ని తగ్గిస్తుంది. ఉప్పు వాతం చూడండి, కాలు కానీ ఏవైనా వాతం వచ్చినా పెద్దవాళ్ళు గడ్డ ఉప్పుని వేయించి దాన్ని కాలుకి అన్నిటికి కడతారు. అందు ఉప్పు వల్ల మనకు వాతం ఉండే రోగాన్ని తగ్గిస్తుంది. ఈ షడ్ రుచుల్లో మనకి ఇంత మంచి ఆరోగ్య గుణాలు ఉన్నాయి, అవే నేను చెప్తున్నాను. వేపాకు చిగురు తినడం వల్ల రోజు నాలుగు ఆకులు తింటే మనకి జ్వరం ఏది రాకుండా కూడా ఉంటుంది. కారం కూడా మనకి అందులో కూడా మంచి ఇది ఉంటుంది, జీర్ణశక్తి చేసే గుణం ఉంటుంది మిరపకాయల్లో. అందువల్ల కారం కానీ మిరియాల పొడి కానీ ఏది ఎవరికి ఏది ఇష్టమైతే అది వాడుకోవచ్చు. బెల్లం ఉంది, బెల్లం చాలా, బెల్లంలో కూడా మంచి గుణం ఉంది, ఐరన్ ఉంది. మళ్ళీ అన్నిటికి కూడా ఇది మైలు అయింది, ఇది నిలవైంది అనేది ఉంటుంది. నిలవ దోషం ఉండదు అంట, బెల్లానికి నిలవ దోషం ఉండదు. ఎన్నాళ్ళు అది ఉన్నా కూడా మనకి అది స్వచ్ఛమైనదే. అందుకే మనం దేవుడికి ఏ విధమైన ప్రసాదం పెట్టినా కూడా బెల్లం చిన్నది పెట్టాలి. అది బెల్లంకు ఉండే ముఖ్యమైన గుణం అది. వీటితో మనం ఇప్పుడు పచ్చడి తయారు చేసి చూద్దాం. మామిడికాయ ముక్కలు ఇలా మిక్సీలో వేయండి. మిరపకాయలు కొంచెం ఇలా చిరుక్కుందాం. ఇవి ఒకసారి ముందు తిప్పుకోవాలి. ఇది కొంచెం అయ్యాక మనం బెల్లం వేసుకోవాలి. చింతపండు కొంచెం ఎక్కువ అక్కర్లేదు. మామిడికాయలు కొంచెం పులుపు ఉంటుంది కదా, వగరు ఉంటుంది. చింతపండు కొంచెం, ఇది ఒకసారి మిక్సీ చేద్దాం. ఇగోండి మామిడికాయ మిరపకాయలు ఇగోండి ఇలాగా ఒకసారి తిప్పుకోవాలి. ఇప్పుడు మనం ఈ మామిడికాయకి తగ్గట్టు కొంచెం బెల్లం వేసుకుందాం. బెల్లం, సాల్ట్, వేప పువ్వు ఇగో చూసారు కదా, ఇవి వేసి మనం ఒకసారి మెత్తగా తిప్పుకుందాం. ఇది పచ్చడి తిప్పాం కదా చూడండి, అంతా ఇలా నలిగింది. ఇలా మనం పచ్చడి చేసుకొని ఉదయం ఈశ్వరుడికి దీపం పెట్టుకొని ఇంట్లోని మన స్నానపానాదులు అయ్యాక మనం ఇది నివేదన చేయాలి. ప్రసాదంగా నివేదన చేశాక అప్పుడు అందరం మొదట ఈ పచ్చడినే తినాలి. ఉగాది రోజు మేమైతే ఇలాగా రుబ్బు పచ్చడి ఎక్కువ చేస్తాము, మాకు ఇది అలవాటు. ముక్కల పచ్చడి కొంచెం పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంటుందేమో అని అది కూడా కొంచెం చేస్తాను. ఈ రకం పచ్చడి కూడా మీరు చేసి చూడండి, తెలుస్తుంది. ఇందులో మనకి మన జీవితంలో ఈ సంవత్సరం మొత్తం మీద వచ్చే సంతోషానికి, తీపి కష్ట సుఖాలకి, కారము పులుపు ఇవన్నీ కష్టాలు బాధలు అన్నీ సమపాలల్లో వస్తాయి. అవన్నిటినీ మనం ఎదుర్కోవాలనే ఉద్దేశంతో ఈ పచ్చళ్ళలో కూడా అన్ని రకాల రుచులు ఉన్నాయి. అందుకోసమని మనకి పెద్దలు ఈ పచ్చడిని ఇలాగా ఉగాది రోజు తినాలని పెట్టారు. ఇదిగోండి పచ్చడి చూసారా. ఇప్పుడు మనం ఇది ఒక రకంగా పచ్చడి, ఇలాగ నేను రుబ్బు పచ్చడి మేము ఎక్కువగా దేవుడు పెడుతుంటాము. ముక్కల పచ్చడి కూడా కొంచెం చేసి చూపిస్తాను. ఇప్పుడు ఉగాది పచ్చడి ఇంకో రకమైంది, ముక్కలది చేద్దాము. దీనికి ఇప్పుడు చింతపండు ఉంది కదా, ఒక చింతపండు ఇలాగ నీటిలో నానబెట్టి ఇలాగ నీళ్ళు తీసుకోండి కొంచెం. దీంట్లోనే మెత్తగా కొంచెం దంచి బెల్లం వేసుకోండి. బెల్లం మామిడికాయ ముక్కల్ని ఇలాగ తొక్కతోటి ఇలా కోసుకోవాలి. వగరు ఈ మామిడికాయల్లోనే ఉంటుంది. ఇగోండి ఇలాగ చిన్న చిన్న ముక్కలు కోసుకోండి, బాగుంటుంది. పద్ధతిగా అయితే ఇవి వేస్తారు కొంచెం టేస్ట్కి, సాల్ట్, కారం కోసం ఈ ముక్కల పచ్చళ్ళలో మిరియాల పొడి వేయండి.
ఇప్పుడు వేప పువ్వుని ఇలా తీసుకోండి. వేప పువ్వు ఇలా వేయాలి. ఇలా వేసి అన్నీ బాగా ఇలా కలుపుకోవాలి. ఉగాది పచ్చడి అంటే షడ్ రుచులు కదా, ఈ 6 రకాలే కలుపుకోవాలి. అందరూ కొంతమంది టేస్ట్ కోసం, ఇక మనకి ఎవరికి ఏది ఇష్టమైతే అది కలుపుకోవచ్చు. కొంతమంది వేపిన శనగపప్పు, కొబ్బరి ముక్కలు, అరటిపండు, ఇంకా మనకి దాలింబ గింజలు, ఎవరికి ఏది కావాలంటే అది వేసుకుంటున్నారు. నేనైతే మాత్రం ఈ 6 వేస్తాను. ఇవ్వండి, వేప పువ్వు ఇంపార్టెంట్. ఇవి ఇలా కలిపితే ఇది ఒక రకమైన పచ్చడి తయారవుతుంది. ఇది ఈ పచ్చడి ఆ పచ్చడి కూడా మనం దేవుడికి నివేదన చేయాలి. చేసిన తర్వాతే మనం మొదట ఉగాది రోజు ఇదే ప్రసాదాన్ని తీసుకోవాలి. తర్వాత ఇంకేవైనా తినాలి. ఇది ఉగాది పండుగ తాలూకా విశిష్టత. నాకు తెలిసిన వరకు నేను చెప్పాను, మీ అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఇంతకుముందు మా ఇంట్లో వాళ్ళే ఉగాది శుభాకాంక్షలు చెప్పుకుండేవాళ్ళం. ఇప్పుడు మీరందరూ నాకు 1100 మంది వ్యూవర్స్, చుట్టాలు, బంధువులు అయ్యారు, తెలిసిన వారు అయ్యారు. మీ అందరికి కూడా ముందుగా ఉగాది శుభాకాంక్షలు, శ్రీ వికారనామ సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే.